ఈయన ఏమన్నా
సంపదను కొచ్చుండను నిజంగానే ఎవడన్నా సంపదనుకి వస్తే కత్తులు తుపాకులు చాకులు తీసుకొని సంపనికి పోతారు ఈ నీళ్ళ బాటలతోనే చంపేస్తారు ఏమన్నా ఇది మల్లారెడ్డి గారు మీరు అర్థం చేసుకోండి మీరు కేసీఆర్ ఆడిచినటువంటి ఆటలో భాగం అయ్యిండు నిన్న కేసీఆర్ మీకు కేసీఆర్ తెలవకుండా మీరు అక్కడ రాలేదు ఆ సంఘానికి సంబంధించినటువంటి మీటింగ్ వచ్చేటప్పుడు ను కేసీఆర్ కో లేకపోతే ఇంకా బాధ్యత ఉన్నటువంటి ఎవరో మంత్రులకో కేటీఆర్ కో లేకపోతే హరీష్ రావుకో ఎవరికో చెప్పొచ్చుంటావు చెప్పకుండా ను అంత అంత పెద్ద ఆర్గనైజేషన్ చేసినప్పుడు మనం ఇచ్చిన మాటలు ఏమైనా అడుగుతారు లేకపోతే ఆ రోజు అన్ని కుల సంఘాలకు అందరూ కూడా వస్తారేమో అందరూ ఎవరు రావొద్దనేది ఏముండదు ఒక అక్కడ రెడ్డి సంఘం జరుగుతున్నప్పుడు అక్కడ అందరూ రావచ్చు బీసీలు రావచ్చు ఓసీలు రావచ్చు ఎస్సీలు రావచ్చు ఎస్టీలు రావచ్చు మైనారిటీలు రావచ్చు అక్కడ వచ్చినప్పుడు ఎవరో ప్రభుత్వ ప్రతినిధిగా వస్తారనే సంగతి తెలుసు అయ్యా మీరు ఆ రోజు ఇస్తున్నటువంటి ప్రతి దగ్గర ఆయన సికింద్రాబాద్ లో క్రిస్టియన్స్ కోసం ఒక భవనానికి శంకుస్థాపన చేశారు లేకపోతే ఇక్కడ గచ్చుబల్లిలో బీసీ భవనానికి చేశారు ఇట్లా అన్ని అందరికి ఇచ్చిండు ఒక్కటన్నా మన చేసిండ మల్ల మల్లారెడ్డి ఏమన్నాడంటే రెండు సంవత్సరాలు కరోనా ఉండడం వల్ల ఈ ప్రభుత్వం నష్టంలో ఏదో చెప్పిండు కోట్ల రూపాయల నష్టం ఏదో జరుగుతున్నట్టుగా చెప్పినట్టున్నాడు నేను మల్లారెడ్డిని తప్పు పట్టడం లేదు పాపం ఆయనకు సగం వచ్చి సగం రాక ఆయన చెప్పుంటాడు మల్లారెడ్డికి మొత్తం సబ్జెక్ట్ తెలుసు మల్లారెడ్డికి ప్రభుత్వంలో ఏం జరుగుతుందో కూడా తెలియదు ఆయన మల్లారెడ్డి అన్నాడు అసలు మా ముఖ్యమంత్రి అదిస్తుండు ఇదిస్తుండు లేకపోతే దళిత బంధిస్తుండు దళిత బంధ ఎవరికి ఇచ్చిండు ఎంత మందికి ఇచ్చిండు అని ఆయనకు తెలియదు అది ఒక నియోజకవర్గానికి 100 మంది ఇచ్చిండు ఒక నియోజకవర్గానికి 100-150 గ్రామాలు ఉంటాయి అట్లాంటిది ఈయన 100 మందికి ఇస్తే అక్కడ ఉండి అక్కడ నుండి ఇచ్చి ఏదో మనం వీళ్ళు షాంపుల్ గా ఇచ్చినట్టుగా కానీ ఈ మల్లారెడ్డికి తెలియనటువంటి సబ్జెక్ట్ లేకుండా వచ్చి మాట్లాడి అబాస్పాలయ్యారు కానీ దాని స్క్రిప్ట్ అంతా ఇచ్చింది ఎవరు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్లి ఆ స్క్రిప్ట్ వచ్చి అక్కడ ఏదో చెప్పాలి ఏదో గొప్పలు చెప్పుకోవాలి అనుకున్నాడు కానీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోనటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి కోపం ఈయన చేసినటువంటి అన్యాయం యువకులు ఉన్నారు అక్కడంతా నిరుద్యోగ వృత్తి స్థానాన్ని ఇవ్వలేదు లేకపోతే ఇంటింటికి ఉద్యోగం అన్నాడు అందరికి ఏదో కులాల మీద చెప్పలే కదా ఆ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి కోసం చెప్పిండు దాన్ని ఈయన చెప్పలేక ఏదో ఆయన పాపం మంత్రి పదవి ఊసిపోతుంది అనుకుంటో లేకపోతే మంత్రి పదవి ఉంటది అనుకుంటో మంత్రి పదవి ఉండాలంటే ఆయనను పొగడాలనుకుంటో అది కూడా మాకు తెలియదు కాబట్టి నిన్న జరిగినటువంటి ఏదైతే మల్లారెడ్డి మీద జరిగిందో అది ఈ రాష్ట్రంలో యువకులకు అక్కడ ఉండేటువంటి రైతాంగానికి అక్కడ ఉండేటువంటి అన్ని వర్గాల ప్రజలు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు రేపు నువ్వు ఎక్కడ మీటింగ్ పెట్టినా ఇదే జరగబోతుంది అనేటువంటిది అక్కడ సూచించురు అనేటువంటిది చాలా క్లియర్ గా తెలుస్తుంది మీరు ఒక అక్కడ జరిగింది ఆ వాళ్ళకు ఉండేటువంటి ఆక్రోషాన్ని చూస్తే అక్కడ ఉండేటువంటి వాళ్ళ కోపాన్ని చూస్తే చాలా క్లియర్ గా అర్థమైంది కేసీఆర్ ను తరిమి కొట్టకపోతే ఈ రాష్ట్రంలో ఎవ్వడు కూడా బతకలేడు ఉద్యోగస్తులు బతకలేరు రైతులు బతకలేరు బీసీలు బతకలేరు ఎస్సీలు బతకలేరు ఎస్టీలు బతకలేరు మైనారిటీలు బతకలేరు క్రిస్టియన్స్ బతకలేరు దానికి ఎన్నో కారణాలు కారుస్తున్నాయి అందరికి కోపం ఉంది రేపు ఇంకొక మీటింగ్ వెళ్తే కూడా అదే చేస్తారు మరి ఒక మంత్రిగా ఉండి సంపద ఎందుకు వస్తుందంటే మీ గవర్నమెంట్ ఉన్న మంత్రివి అంటే మీ పోలీస్ ఏం చేస్తుంది మీ పోలీసులకు తెలియదా అంటే మీ దగ్గర లా అండ్ ఆర్డర్ లేనట్టే లెక్క కదా రేవంత్ రెడ్డి అమెరికాలో ఉంటే రేవంత్ రెడ్డి చంపిస్తుండు నన్ను చంపిపేయడానికి వస్తుండ అంటాడు అసలు మంత్రి మాట్లాడే మాటలేనా అవి రేవంత్ రెడ్డి చంపిస్తుండు అనేటువంటి మాట ఈ మల్లారెడ్డి అంటుండంటే ప్రజలంతా నవ్వుకుంటారు అర్థం చేసుకోవాలి ఆయన ఉన్నాడు అమెరికాలో ఈయనంటే ఈయన తప్పనికి వచ్చిండట ఈయన ఎందుకు చంపుతాడు నేను ఓట్లలోనే చంపేసిండు కదా
నీ 90,000 మెజారిటీ వచ్చినటువంటి నియోజకవర్గంలో రేవంత్ రెడ్డికి అక్కడ పూర్తిగా 90,000 ఓను ఎక్కువ మెజారిటీ వచ్చింది 370,000 మెజారిటీ వచ్చింది ఏడు కాన్స్టిట్యూన్సీలలో ఆ రోజు ఎమ్మెల్యేలు మరి రేవంత్ రెడ్డి అందులో మెన్షన్ ఉంది ఆయన మరి రేవంత్ రెడ్డికి మరి ఎందుకు మెజారిటీ వచ్చింది 370,000 మైనస్ అయిపోయిన తర్వాత ఆయన గెలిచిందంటే అర్థమైంది నిన్ను ఓట్లలనే చంపిండు చంపాలనుకుంటే నీకు రేవంత్ రెడ్డి కత్తులతోని చాకులతోని చంపిద్దామనుకుంటే ఆయన ఏమన్నా ఇంకా కూడా ఆలోచించుకుంటలేడు పాపం మల్లారెడ్డికి తెలవక ఇది ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు అనుగుణంగా నిన్న జరిగినటువంటి కోపం విద్యార్థులలో అక్కడ ఉండేటువంటి ప్రజలలో అక్కడ ఉండేటువంటి రైతాంగం మీద ఈయన చేస్తున్నటువంటి మోసాల మీద జరిగినటువంటి దాడి తప్ప మల్లారెడ్డికి వ్యక్తిగతంగా దాడి జరగలేదు అనేటువంటి విషయాన్ని మీకు చాలా క్లియర్గా చెప్తున్నా ఆయన ఎన్నెన్న చెప్పాలి నిజంగా ఆయన మంత్రిగా ఉండి అలా చెప్పను కూడా చెప్పకూడదు నన్ను సంపదందుకు వచ్చారు ఎవడో కామన్ మ్యాన్ మాలాంటి వాళ్ళు అడగాలి లేకపోతే రేవంత్ రెడ్డి అనాలి మేము ప్రభుత్వంలో లేము మమ్మల్ని దాడి చేస్తుండని ఆయన మీద చాలా సందర్భాల్లో ఈయన దాడి చేసింది కదా అది వ్యక్తిగతంగా ఆయన ఇష్టం ఉన్నది మాట్లాడాడు నిన్న ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి మొత్తం మూల మూలకెళ్ళి వచ్చినటువంటి అక్కడ రైతాంగమే ఎక్కువ అక్కడ విద్యార్థులు ఉన్నారు రైతాంగం ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు అందరూ ఉన్నారు ఎవరిని ఐడెంటిఫై చేయకపోవచ్చు మీరు చేయలేరు కూడా ఉద్యోగాలు చేస్తున్నారా రెడ్డిలో ఉన్నటువంటి ఉద్యోగాలు చేస్తున్నారు అందులో వ్యాపారాలు చేస్తున్నారు వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు మిగతా అన్ని కులాల వాళ్ళు కూడా వీళ్ళకి ఏం చెప్తాడో అని వచ్చినోళ్ళు కూడా ఉన్నారు ఈయన రెడ్డి లేకపోతే ఈయన నాన్ రెడ్డి అని ఎవడు క్వశ్చన్ చేయడు అక్కడ ఇవన్నిటిని అసలు చెప్పుకోవడానికి కూడా ఈయనకు ఏమాత్రము బుర్ర లేదనేటువంటి మాట నేను మీకు చెప్పదలుచుకున్నా ఈ రాష్ట్రంలో ఈ రోజు నిన్న జరిగిందే రేపు మీరు చెప్పినటువంటి మాటలు ఈ రోజు చెప్పే మాటలు మళ్ళా రేపు ఇంకొక సంఘం పెడుతుంది రేపు మహిళా సంఘం పెడుతుంది రేపు విద్యార్థి సంఘం పెడుతుంది రేపు నిరుద్యోగ సంఘం పెడుతుంది రేపు బీసీ సంఘం పెడుతుంది ఎస్సీ సంఘం అందరూ కూడా నీకు ఇదే గతి పడుతుందని ముఖ్యమంత్రి తెలుసుకోవాలి తప్ప ఇక్కడ మల్లారెడ్డికి కాదు అనేటువంటి విషయాన్ని నేను తెలియపరుస్తున్నా అందుకే ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారికి ఒకటే ఒకటి మీరు మేనిఫెస్టోలో ఏమేం పెట్టిండ్రో ఏది చేయలేదు అనేటువంటిది చాలా క్లియర్ గా ఉంది మీరు దాన్ని ముందు మళ్ళొక్కసారి ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీది మీరు ఎంత సేపటికి రేవంత్ రెడ్డి గారి మీద బురద జల్లించడానికి మీరు మల్లారెడ్డిని ఉపయోగిస్తున్నారు ఒక అమాయకుడైనటువంటి మల్లారెడ్డిని బలి చేస్తున్నారు అనేటువంటిది మేము చాలా క్లియర్ గా చెప్పదలుచుకున్నాము ఇది ప్రజలల్లో ఉన్నది నిన్న జరిగింది కూడా అదే నిన్న మల్లారెడ్డికి వ్యక్తిగతంగా కాదు అది జరిగింది మల్లారెడ్డిని బలి పశువును చేసిండు ఈ ముఖ్యమంత్రి అనేటువంటిది కూడా ఈ మల్లారెడ్డి ఏది చెప్పండి అది చెప్తాడు పాపం ఆయనకు చెప్పాలంటే ఆయన ఏం చెప్పాలనుకుంటో ఏం చెప్పిండో తెలియదు పౌరుషం ఉంది రెడ్డిలకు అన్నాడు ఇంకేదేదో అన్నాడు మంత్రి అనే మాటలు కాదు ఇవన్నీ ఒక మంత్రిగా ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అంటే వ్యక్తిగతంగా మాట్లాడాడు ఆయన మళ్ళా ఒక ప్రభుత్వ మంత్రిగా ఉండి పౌరుషం ఉంది కోపం ఉంది మీకు అంతా ఇది ఉంది మీకు శక్తి ఉంది మీకు బలం ఉంది ఇవన్నీ మాటలు చెప్పిండు ఇవన్నీ చెప్పడం ఒక మంత్రిగా కరెక్ట్ కాదు నిజంగా నువ్వు డబ్బులు లేవు ఈ రాష్ట్రంలో మేము చెయ్యలేకపోమన్నారు నువ్వు ఏది ఉంటే చేస్తున్నావు అధికారం ఉంది అధికారం ఉన్నప్పుడు నీ బిడ్డ ఓడిపోతే ఆరు నెలల లోపల ఎమ్మెల్సీ చేసినావు నువ్వు అక్కడ వినోద్ అనే కరీంనగర్ లో ఒక ఎంపీ ఓడిపోతే ఆరు నెలల ఆయన క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చినావు నీవు బీసీలకు ఇచ్చినవా ఎస్సీలకు ఇచ్చినవా ఎస్టీలకు ఇచ్చినవా మైనారిటీలకు ఇచ్చినవా ఉన్న నీ దగ్గర ఉన్నదే ఇయ్యవు నువ్వు దివాలా తీపిచ్చినటువంటి నీ ఈ ప్రభుత్వంలోకి వెళ్ళి లేవని చెప్పడం అక్కకుంది మరి పదవులు కూడా లేవని నీ మీ ఇంట్లో ఎందుకు చెప్పలే మిగతా వాళ్ళకి ఇయ్యొచ్చు కదా ఇవన్నీ ఈయనకు సబ్జెక్టు తెలవకుండా ఈయన ఏది పడితే అది మాట్లాడి అబ్బాస్ పాలకులు మల్లారెడ్డి గారు రేవంత్ రెడ్డికి నీకు పొంతన కూడా లేదు నువ్వు ఒక మంత్రిగా ఉన్నా
రేవంత్ రెడ్డి ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడు. రేవంత్ రెడ్డి మీద నువ్వు మాట్లాడితే అది అసలు నిన్ను కౌంట్ లో కూడా ఎవ్వడు తీసుకోడనేటువంటిది నువ్వు గుర్తుపెట్టుకో. ఈ రాష్ట్రంలో నువ్వు మాట్లాడినటువంటి మాటలు విన్న ప్రతి ఒక్కడు నవ్వుకుంటున్నాడు. ఒక్క రెడ్డిల మీద నువ్వు మాట్లాడినావు కదా, ఒక రెడ్డిల కోసమే కాదు మేమందరి గురించి చెప్తున్నాము. నువ్వు మాట్లాడినటువంటి మాటలు ప్రతి ఒక్కడు కూడా వ్యతిరేకిస్తారు. నువ్వు ఒక ప్రభుత్వ ప్రతినిధిగా వచ్చినప్పుడు మీరు ఇస్తారా ఇవ్వరా మేమేం చేస్తామని చెప్పేది ఉంది. మేనిఫెస్టోలో చెప్పినాము మా కరోనా వచ్చి ఇవ్వలేకపోయినాము. మరి కరోనా వచ్చి ఇవ్వలేకపోతే నువ్వు అన్ని ఒక రోకించుకుంటా ఇవ్వే ఇయ్యలేదు కదా, అది కూడా క్లియర్ గా చెప్పేది ఉంటే నువ్వు. అందుకే కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకు నిన్న జరిగినటువంటి సభలో జరిగినటువంటి ఈ యొక్క సంఘటన రేపు మీరు ఎక్కడ కూడా ప్రజలలో ఇంత వ్యతిరేకం ఉందని గుర్తుపెట్టుకొని ఇంకా మీకు ఒక సంవత్సరం టైం ఉంది. మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి. మాకు ఇది అడ్డం ఉంది అది అడ్డం ఉంది అనేది ఈడికెళ్ళి అడ్డం ఉంటే ఇక్కడ ఉండే డబ్బులు తీసుకుపోయి అవతలి రాష్ట్రాలలో ఇస్తున్నాం. ఇక్కడ ఉండేటువంటి డబ్బులను తీసుకొని పంజాబ్లనో హర్యానాలనో ఉత్తరప్రదేశ్ లో ఇస్తా ఈ దేశంలో నేను పెద్ద మొనగాన్ని తిరుగుతున్నా ముఖ్యమంత్రిగా. మరి ఇక్కడ ఉండే ఒక్క రైతును కూడా నువ్వు పలకరియలే, ఒక్క పేదోన్ని పలకరియలే, ఒక్క దళితుని పలకరియలే. పేరుకు దళిత బంధనం ఎంతమందికి ఇచ్చినావు చెప్పు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో నువ్వు ఎన్నికల ముందు ఏదో అట్లా సూచిస్తున్నావు షో చేస్తున్నావు, ఇంకొకటి కాదు. ఇదంతని నాటకాలన్నీ ఎన్నికల కోసం తప్ప ఇంకొకటి కాదు. మళ్ళొక్కసారి కూడా ఈ మల్లారెడ్డి గారికి చెప్తున్నా, మల్లారెడ్డి గారు మీరు ఒక మంత్రిగా బాధ్యత గల మంత్రిగా ఉండండి. మీకు ఉంటే ఉంటది, ఆ ఉద్యోగం పోతే పోతుంది, దాని పోతే పోయింది కానీ నీ పరువు పోగొట్టుకోవద్దని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. నిర్వహించుకున్నదే కేసీఆర్ వ్యతిరేకత. 2018లో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఇంతవరకు మూడున్నరేళ్లు కావస్తున్నా ఇక ఏర్పాటు చేయలేదనే ఆగ్రహంతో బాధతో ఆక్రోషంతో ప్రజాస్వామికంగా నిర్వహించుకున్న సభ. ఎవరైతే రెడ్లకు మోసం చేసినారో, ఎవరైతే ఆ రెడ్డి కార్పొరేషన్ హామీని అమలు చేయకుండా మోసం చేస్తున్నారో ద్రోహం చేస్తున్నారో వాళ్ళని వచ్చి అదే సభలో పొగుడుతున్నప్పుడు సహజంగానే మోసం చేసిందే కేసీఆర్, హామీ ఇచ్చిందే కేసీఆర్, అమలు చేయందే కేసీఆర్. అదే కేసీఆర్ ప్రతినిధిగా వచ్చి ఎవరైతే తెలంగాణ ప్రజలకి తెలంగాణ వర్గాలకి అన్ని వర్గాలకి మోసం చేసిండో అదే వ్యక్తిని పొగుడుతున్నప్పుడు సహజంగానే ఆవేశం ఆగ్రహం సహజంగానే వస్తుంది. అక్కడ దానికి వ్యూహాలు అక్కర్లేదు, దానికి పథకాలు అక్కర్లేదు. దాంట్లో సహజంగా అక్కడ ఉన్న స్పాంటేనియస్గా వచ్చిన ఆగ్రహం అది. అదే పరిస్థితి వాళ్ళ ఎందుకు అక్కడ మల్లారెడ్డి మీద మంత్రి మల్లారెడ్డి గారి మీద దాడి జరగాల్సి వచ్చింది అన్నప్పుడు నువ్వు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నావు ఒక మాట చెప్తే సరిపోతుంది కదా. అది చెప్పకుండా నువ్వు దేశంలో జరిగిన ఎన్ని విషయాలు చెప్పి ఎవరైతే మళ్ళీ మోసం చేసినో వాళ్ళని పొగిడినప్పుడు ఆ కోపం వచ్చింది. ఆ జరిగిన దాడి మంత్రి మల్లారెడ్డి గారి మీద కాదు, మంత్రి మల్లారెడ్డి వ్యక్తిగతంగా జరిగిన దాడి కాదు, కేసీఆర్ మీద, కేసీఆర్ కుటుంబ పాలన మీద. ఇవాళ ప్రజాస్వామికంగా రెడ్డి కార్పొరేషన్ అడగాలంటే ఎవరు అడగాలో ఇవాళ తెలియదు. కేసీఆర్ తప్పించుకొని పోతున్నాడు. అట్లాంటి సమయంలో నువ్వు ఆ హామీని అమలు చేయకుండా వచ్చింది మొదలవుతుంది. సరిగ్గా మనం ఒకసారి ఈ సందర్భంగా కాలోజీ గారు చెప్పిన మాటను తర్వాత కేసీఆర్ టీఆర్ఎస్ పెట్టినప్పుడు పెట్టిన సందర్భంగా చెప్పిన మాటను రెండింటి గుర్తు చేయాల్సి ఉంది. ప్రాంతం వాళ్ళు దోపిడీ చేస్తే ఈ ప్రాంతంలో తరిమి పాత పెడతారు, ప్రాంతం వాళ్ళు ప్రాంతీయతకు దాడి చేస్తే తరిమి కొడతారు, ప్రాంతం పొలిమేర దాకా తరిమి కొడతారు అని చెప్పి సరిగ్గా అదే జరుగుతున్నది. ఇవాళ కేసీఆర్ చెప్పింది కూడా తెలంగాణ ప్రజలకు ఎప్పుడైనా మోసం జరిగితే రాళ్ళతో తరిమి కొట్టమని చెప్పాడు. ఇవాళ జరుగుతున్నది కూడా అదే. దళితులను ముఖ్యమంత్రి చేస్తాను చేయలేదు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానడు ఇవ్వలేదు, రేపు దళితులు తిరగబడతారు. సరిగ్గా ఇప్పుడు నిన్న జరిగిన ఒక మంత్రికి జరిగిన
దాడి ఇదే తరిమి కొట్టడం అనేది రేపు దళితులు తిరగబడతారు తరిమి కొడతారు మైనారిటీల రిజర్వేషన్ల గురించి మాట్లాడిన మీకు ఆ మేనిఫెస్టో పెడతా మైనారిటీల రిజర్వేషన్ల గురించి మాట్లాడిరు ఇంతవరకు అమలు చేయలేదు 8 ఏళ్ల నుంచి రేపు ఖచ్చితంగా ఎక్కడ పోయినా ఇక్కడ నిన్న మంత్రి మల్లారెడ్డి గారి మీద ప్రభుత్వ ప్రతినిధిగా వచ్చిన మల్లారెడ్డి గారి మీద ఏ దాడి జరిగిందో రేపు మైనారిటీకి అదే దాడి చేస్తారు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానో దళితులను ముఖ్యమంత్రి చేస్తానో చేయకుండా మోసం చేసినావు రేపు దళితులు కూడా అట్లే తిరగబడతారు దానికి ఏం అక్కర్లేదు తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా ఉద్యమ స్ఫూర్తి ఉంది పోరాట స్ఫూర్తి ఉంది అమలు తెలంగాణ అంటే తెలంగాణ కోసమే ఉద్యమించి పోరాడి సాధించుకున్న తెలంగాణ ప్రజలు ఇవాళ కేసీఆర్ తరిమి కొట్టడం కానీ కేసీఆర్ మీద పోరాటం చేయడం కానీ తెలంగాణ ప్రజలకు లెక్క కాదు ఖచ్చితంగా ఇక్కడ ఒక మొదలైంది ఖచ్చితంగా అన్ని వర్గాలు బీసీలకు అన్యాయం జరిగింది ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన డివిజన్ చేసి ఇంతవరకు ఒక రూపాయి ఇవ్వలే ఒక ఏడాది పాటు ఒక చైర్మన్ పెట్టు తర్వాత మళ్ళీ కొత్తగా రెండోసారి చైర్మన్ కూడా పెట్టాలి ఎంబీసీలకి దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు వాళ్ళదే తనకి కొడతారు మైనారిటీలు గిరిజనులు రిజర్వేషన్ ఇస్తాను ఇవ్వలేదు ఖచ్చితంగా గిరిజనులు కూడా తిరగబడతారు తెలంగాణ ప్రజల ఇవన్నిటి కూడా మంత్రి మల్లారెడ్డి గారి మీద ఎందుకు దాడి జరిగిందంటే కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు రాడు ఈ దాడి కేసీఆర్ మీద జరగాల్సిన దాడి ఇది మంత్రి మల్లారెడ్డి గారి మీద కాదు మల్లారెడ్డి కేసీఆర్ ప్రతినిధిగా ప్రభుత్వ ప్రతినిధిగా వచ్చిన దాడి జరిగిందని ప్రజలకు ప్రజాస్వామికంగా చెప్పుకునే అవకాశం లేకుండా చేయడం వల్ల ఇవాళ ప్రజల్లో పెరుగుతున్న ఆక్రోశం ఖచ్చితంగా ఈ ఇది జరుగుతూనే ఉండాలి నిజంగానే ఒకవేళ రేవంత్ రెడ్డి గారి మీద దాడి రేవంత్ రెడ్డి గారే దాడి చేయాలి చూస్తే మంత్రి మల్లారెడ్డి ఒక పిచ్చి కుక్క మంత్రి మల్లారెడ్డి గజ్జి కుక్క ఇట్లాంటి గజ్జి కుక్క మీద పిచ్చి కుక్క మీద దాడి చేస్తారని ఎట్లా అనుకుంటారు ఎవరైనా మంత్రి మల్లారెడ్డి గారు దాడి చేయాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి ఉందా అందుకని మల్లారెడ్డి గారి మీద దాడి ఒక పిచ్చి కుక్క మీద దాడి కంటే మల్లారెడ్డి గారి దాడి ఒక పిచ్చి కుక్క మీద దాడి చేయడం మంచిది అట్లాంటి పరిస్థితులలో ఇంకోటి కూడా నిజంగానే ఒకవేళ నువ్వు మంత్రి మల్లారెడ్డి గారి మీద కేసీఆర్ పవిత్రంగానే చేసిండు దాడి జరిగింది అనుకో ఇది నమస్తే తెలంగాణ పేపర్ ఇవ్వండి ఎక్కడన్నా ఏ ఊళ్ళోనన్నా కేసీఆర్ మల్లారెడ్డి గారి మీద దాడి చేసినట్టు ఆయన పత్రికలు ఎక్కడ రాసుకోలేదు ఏదైనా వ్యూహం అది ఇది ఏంటంటే రాసుకోవాలి కదా అన్ని పేపర్లలో దాడి జరిగింది అన్ని పేపర్లు వచ్చింది అంటే మల్లారెడ్డి గారి మీద జరిగిన దాడిని వాళ్ళ పత్రిక కూడా గుర్తించాలి అంటే అర్థం చేసుకోవాల్సిన విషయం ఇక్కడ అంటే మల్లారెడ్డి అంటే ఆయనకు ఆ పార్టీలో ఉన్న పాత్ర ఏంటి మల్లారెడ్డి గారికి ఆ పత్రికలో అంటే టీఆర్ఎస్ అధికారికంగా నిర్వహిస్తున్న పత్రిక ఆ పత్రికలు ఎక్కడన్నా ఒక కేసీఆర్ గారు మన మల్లారెడ్డి గారి మీద దాడి జరిగిందని ఎక్కడ ఉందో చూడండి అంటే మల్లారెడ్డి గారి స్థాయి ఆ పార్టీలో అది అట్లాంటి మల్లారెడ్డిని ఆ పార్టీ గుర్తించలేదు ఆ పార్టీ పత్రికనే గుర్తించలేదు అట్లాంటి మల్లారెడ్డిని కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు ఆయన మీద దాడి చేస్తారంటే నమశకే ఉంటుందా అంటే దీని ఈ దాడి దేనికి ప్రతీక అంటే రేపు పొద్దున దళితులను మోసం చేసినందుకు దళితులకు 3 ఎకరాలు ఇస్తాను ఇయ్యనందుకు దళితులకు ముఖ్యమంత్రి చేస్తాను చేయనందుకు రేపు పొద్దున దళితులు తిరగబడతారు రేపు పొద్దున గిరిజనులకు రిజర్వేషన్ ఇస్తా అన్నావు ఇయ్యలేదు గిరిజనులు తిరగబడతారు మైనారిటీలకు రిజర్వేషన్ ఇస్తా అన్నావు ఇవ్వలేదు తిరగబడతారు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇయ్యనందుకు ఖచ్చితంగా తిరగబడతారు నీవు ఏ హామీలు ఇచ్చినవో ఆ హామీలు అమలు చేసేంత వరకు ప్రజాస్వామిక వేదికల మీద అవకాశం లేకుండా చేసినందుకు ఖచ్చితంగా ప్రజలు ఏ రూపంలో తిరగబడాలో అదే రూపంలో తిరగబడతారు ఎప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రజాస్వామ్యం మీద రాజ్యాంగం మీద పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి నమ్మకం ఉంది రేవంత్ రెడ్డి గారికి ప్రజాస్వామ్యం మీద రాజ్యాంగం మీద పూర్తి విశ్వాసం ఉంది ఇట్లాంటి భౌతిక దాడులను ఎప్పుడు మేము ప్రోత్సహించలేదు ప్రోత్సహించము కానీ ఈ పరిస్థితికి పూర్తిగా కేసీఆర్ మాత్రమే బాధ్యుడు భవిష్యత్తులో ఇట్లాంటి జరగకుండా ఉండాలంటే ఎందుకు ఇట్లాంటి పరిస్థితి వచ్చిందో కేసీఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలి ప్రజలు స్వచ్ఛందంగా అది ఏ రాజకీయ పార్టీ నిర్వహించిన సభ కాదు పూర్తిగా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా నిర్వహించుకున్న సభలోనే ఇట్లాంటి పరిస్థితి వచ్చిందంటే కేసీఆర్ మీద అసంతృప్తి ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో వాళ్ళ మల్లారెడ్డి గారి మీద దాడి అది ప్రతీక అందుకని రేవంత్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయడం అనేది మంత్రి పిచ్చి కుక్క లాంటి మల్లారెడ్డిని కొట్టించుకోవాల్సిన అవసరం ఆయనకి ఎందుకు వచ్చిందో తెలియదు అది ఒక పిచ్చి కుక్క దాన్ని కొట్టాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి తమ్ముడు సబ్జెక్ట్ మాట్లాడే
తర్వాత నేను కూడా కంప్లీట్ చెప్పమని చేస్తాను. నిన్న జరిగినటువంటి రెడ్డి కల్చర్ మీటింగ్ లో మీ అందరికీ తెలుసు ముఖ్యమంత్రి గారే స్వయంగా రెడ్డి కార్పొరేషన్ పెట్టడం 5,000 కోట్ల రూపాయలు దాన్ని కేటాయిస్తామని చెప్పి ఎన్నికల్లో ఓట్లు తీసుకుని 2,00,000లో కూడా దాన్ని రిపీట్ చేశారు. దాని మీద ఇవాళ ఏమైంది ఎక్కడికెక్కడ ధరణి చాలా ఉన్నాయి. ఇప్పుడే చెప్పారు నిరుద్యోగులు గిరిజనులు ఎస్సీలు బీసీలు వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఏమి జరగకపోతే దానికోసం మీటింగ్ పెడతారంటే మీటింగ్ పెడతామని హౌస్ హౌస్ అరెస్ట్ మీటింగ్ వస్తున్న అరెస్ట్ అన్ని రకాల ఈ రకంగా అణిచివేసే కార్యక్రమం పోలీసులతో జరుగుతుంది. నిన్న కూడా పోలీసుల వల్లనే మన మల్లారెడ్డి గారిని ఎంతో కష్టపడి ఆయన నుంచి అక్కడి నుంచి ప్రజల దగ్గర నుంచి తీసుకొని పోయారు. మీరు ఒక్కసారి గమనించండి ఎప్పుడైతే ప్రజాస్వామ్యం ఫెయిల్ అయిందో అణిచివేత ఎక్కువైందో ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందని చెప్పడానికి నిన్న జరిగిన సంఘటే ఉదాహరణ. ప్రజల్లో వచ్చిన తిరుగుబాటు కారణం ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి హామీ కరగలేదు. ఇక్కడ రెడ్డి గర్జనలో ఎజెండా ఏంటి? ఎజెండా ఏంటంటే మీరు ఇచ్చినటువంటి రెడ్డి కార్పొరేషన్ ని హామీని ఎందుకు అమలు చేయలేదని అడిగేటటువంటి ఎజెండా. అది అడగమని మీటింగ్ పెడితే మేము దేశంలో ఉన్నాయని చేశామని ఒకసారి చెప్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఇది కాదు వేరేది మాట్లాడండి అని చెప్పారు. అప్పుడు కూడా వినకుండా మళ్ళీ మాట్లాడితే ప్రజల్లో అసహనం ఎక్కువై ఆయన దిగిపోయినట్టు చేసి వెళ్ళిపోతుంటే పోలీసులు ఉంటే కుర్చీలతోని బాటిల్స్తోని అక్కడ ఆటోమేటిక్ గా అక్కడ జరిగిన సందర్భంతో అటాక్ చేశారని మనకున్న పరిస్థితి ఇన్ఫర్మేషన్ పేపర్ గారి టీవీ. ఇటువంటి దానికి మీరు వచ్చి రేవంత్ రెడ్డి గారు నా మీద దాడి చేయించాడు ఎక్కడ అమెరికాలో ఉన్న రేవంత్ రెడ్డి ఈయన కోసం దాడి ఏ రకంగా చేశారు నిన్ను ఎన్నో సార్లు అక్కడ ఆ రకంగా ప్రభుత్వం ఎందుకు చేయలేదో చెప్పమంటే ఏం చేసిందో చెప్తుంటే వాళ్ళు అసహనంతో జరిగినటువంటి దాడి. ఆ దాడి ఇక్కడే కాదు ఇప్పుడు మా మిత్రులు చెప్పినట్టుగా ఇక ఇది దారి చూపించినట్టు ఎవరి మీద దాడి జరిగింది మల్లారెడ్డి ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ మంత్రి ఒక మంత్రిని మాట్లాడలేయకుండా అక్కడి నుంచి పంపించడమే కాకుండా పోలీస్ ప్రొటెక్షన్ తో పంపించే పరిస్థితి వచ్చిందంటే ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో చూడండి. దీనికి కారణం ఎవరు ఈ మాట్లాడిన దానికి ఆయనే కర్త ఆయనే కర్మ ఆయనే క్రియ. ప్రభుత్వ సబ్జెక్టుని ఎప్పుడు చేస్తారనో చేయకపోవడానికి కారణం ఏదో చెప్పకుండా అక్కడ వాళ్ళకి చేశాం ఇక్కడ ఏళ్ళకి చేశాం కేసీఆర్ గొప్ప నాయకుడు కేటీఆర్ గొప్ప నాయకుడు అంటే కేసీఆర్ కేటీఆర్ గొప్ప నాయకుడు అని చెప్పడానికి కాదు కదా ఈ ప్రోగ్రాం పెట్టింది. ఈ ప్రోగ్రాం పెట్టింది వాళ్లే మాకు వాగ్దానం చేశారు చేయలేదని. నేను ఇక్కడ ఒకటే చెప్తున్నాను మీరు రేవంత్ రెడ్డిని వ్యక్తిగా చూసి మాట్లాడుతున్నారు మీరు పిసిసి అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డిని అనుచితంగా మాట్లాడుతున్నారు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు దాన్ని కాంగ్రెస్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నాడు ఏమాత్రం సంబంధం లేని సమస్యని మీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మీ మీద జరిగిన దాడిని కప్పిపుచ్చుకోవడానికి మీ ముఖ్యమంత్రి దగ్గర మీ కేటీఆర్ గారి దగ్గర నేను మిమ్మల్ని గురించి మాట్లాడితే నన్ను తగ్గడానికి వచ్చారంటే ఇక్కడ ఆ నమస్తే తెలంగాణ ఎందుకు రాలేదనుకుంటున్నారు. ఇది రాస్తే ఏం రాయాలి ఇది రాస్తే వాళ్ళకే వ్యతిరేకత అయింది అందుకని వార్త రాయలేదు. ఆ వార్త రాస్తే ఏమని రాయాల్సి వస్తుంది అది ప్రభుత్వం మీద జరిగిన దాడిలాగా రాసుకోవాలి ఇది ప్రజలకు అందరూ తెలిసింది నాకు కానీ చేయడం పెట్టి సూర్యుడిని ఆపలేరు కదా. ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి మళ్ళీ ఒకసారి ఇదే రకంగా మల్లారెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని పిసిసి అధ్యక్షుడి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున దానికి సరైన సమాధానం చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అన్ని చోట్ల మల్కాజ్గిరి పార్లమెంట్ లోనే ఈయన మల్లారెడ్డి అసెంబ్లీ ఉంది అటువంటి చోట నువ్వు మాట్లాడితే మరి రేపు గ్రామ గ్రామంలో ప్రజలే నీకు ఆ రకమైన ఈ తిరుగుబాటు చూపిస్తారు. ఎవరికి రాలేదో వాళ్ళు నిన్ను అడుగుతారు అడిగినందుకు నువ్వు ఏదో మాట్లాడితే వాళ్ళు ఏదో చేస్తారు. దానికి మేమేమి బాధ్యత కాదు. రేవంత్ రెడ్డి అసలే బాధ్యుడు కాదు కావటానికి అవకాశం లేదు. మీరు కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి మీద బురద తల్లి రాజకీయ లబ్ధి పొందడానికి నువ్వు వ్యక్తిగతంగా తప్పించుకోవడానికి చేస్తున్న కార్యక్రమాలే
రెడ్డి గారు